హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి వేసవి సెలవులను పొడిగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో మనకు స్కూల్స్ ఓపెనింగ్ డేట్ కూడా అయితే మార్చేశారు సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎందుకు ఈ విధంగా మార్చారు ఎప్పుడు ఈ యొక్క స్కూల్స్ అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ కాబోతున్నాయి అనే దానికి సంబంధించి క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్రంలో వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది షెడ్యూల్ ప్రకారం జూలై నాలుగున స్కూల్స్ తెరవలసి ఉండగా దాన్ని ఐదో తేదీకి మార్చింది నాలుగున భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ ప్రకటించింది ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఐదవ జయంతి వేడుకల్లో మోదీ పాల్గొననున్నారు సో ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క ఏపీ రాష్ట్రానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఈ యొక్క భీమవరంలో పర్యటించనున్నారనమాట సో నాలుగో తేదీనైతే అందుకని రాష్ట్ర వ్యాప్తంగా ఐదో తేదీకి స్కూల్స్ అయితే మనకు ఓపెన్ చేస్తున్నట్లు ఏ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ డేట్ని అయితే మార్చింది సో దీంతో మనకు వేసవి సెలవులు అనేది ఒక రోజు అయితే పొడిగించడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్